హాయ్ ఏ టు జెడ్ మీడియా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మనం బ్రహ్మానందరెడ్డి గారి పొలంకి వచ్చాం. అసలు వ్యవసాయం ఎలా చేయాలి, ఏంటి వ్యవసాయంలో ఈ మధ్య వస్తున్న ఆటోమేషన్ పద్ధతులు, అంటే వ్యవసాయాన్ని ఇంకా సరళీకృతం చేసి రైతు తొందరగా పని ఎలా చేయాలి, లేదంటే ఎక్కువ శ్రమ పడకుండా ఎలా పనిచేయాలి, ఎక్కువ దిగుబడి ఎలా తెచ్చుకోవాలి అనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈరోజు మీరు కొన్ని ఆటోమేషన్ పద్ధతులు అవలంబించారు మీ వ్యవసాయంలో, మీరు చేసిన వ్యవసాయంలో. సో అవి మీరు ఏమేం చేశారు, మీరు అవన్నీ మీకు ఎలా తెలిసాయి? మేము పూర్వం అయితే ఎద్దులతోటో లేకపోతే దున్నలతోటో నాగళ్ళతో దున్నేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం దున్నుతున్నాము. ఈ ట్రాక్టర్లకి సీడ్ డ్రిల్ వచ్చినాయి. ఓకే. వేరులు వేసుకునే సీడ్ డ్రిల్ వచ్చింది, కానీ వాళ్ళు సీడే వాడుతున్నాము. బాగానే ఉంటుంది, మా కూలీలు పెడితే చాలా వరకు తగ్గింది. ఓకే. అంతకుముందు అయితే ఈ వేరుశనగ వేయాలంటే వ్యవసాయ కూలీలతోటి ఎకరాకి 20 మంది పెట్టి నాటు వేయాలి. ఇప్పుడు ఈ సీడ్ డ్రిల్ వచ్చిన తర్వాత 2 మనుషులతోటి ఎకరాకి గంటలో సీడ్ వేయగలుగుతున్నాము. ఓకే. ఇంతకుముందు వ్యవసాయానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అంతకుముందు వ్యవసాయం చేయాలంటే చిన్న చిన్న బొంగలతోటి నీళ్లు తీసుకొచ్చి పోసి వ్యవసాయం చేసేవాళ్ళము. అప్పుడు ఒక రైతు వచ్చేసి కనీసం 1 ఎకరా 6 ఎకరాల లోపే చేసేయగలిగేవాడు. ఈ మధ్య కాలంలో ఈ మెనీ స్ప్రింక్లర్స్ వచ్చినాయి. ఈ స్ప్రింక్లర్ వచ్చినాక మనిషికి వచ్చి 5 ఎకరాలు 6 ఎకరాలు వ్యవసాయం చేయగలరు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మినీ స్ప్రింక్లర్స్ వచ్చినాయి. ఈ మినీ స్ప్రింక్లర్స్ వచ్చిన తర్వాత 20 ఎకరాలు అయినా సరే ఒకే రైతు నీళ్లు తడిపి పండించగల స్తోమత ఏర్పడింది. దీనివలన రైతుకి చాలా సేఫ్టీ అయింది. కానీ వ్యవసాయంలో వచ్చేసరికి అంతకుముందు పచ్చి రొట్టె ఎరువులు ఎట్లా వేయాలో ఏందో మాకైతే తెలియదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా మేము తెలుసుకొని పచ్చి రొట్టె ఎరువులు సాగు చేయడం అలవాటు చేసుకున్నాము. ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసినందువలన మేమైతే జనుము చల్లుతున్నాము. 45-50 రోజుల వరకు కట్టి పెడుతున్నాము. మనిషి ఎత్తున పెరుగుతుంది. దాన్ని ట్రాక్టర్ తోటి డిస్కార్ అనే యంత్రంతో మేము దీన్ని కల్టివేట్ చేసి మా భూమిలో కలిగింది. తర్వాత సూపర్ ఫాస్ఫేట్ వేసి ఎరువులు తోలకుండా, ఎరువు తోలాలంటే ఇవాళ పశువులు ఎరువు తోలాలంటే కూలీలు పెడదు ఎక్కువ, కాస్త ఎక్కువ. కానీ ఈ పచ్చి రొట్టె ఎరువులు వచ్చిన తర్వాత ఈ ఖర్చు తగ్గింది. ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడినందువలన వ్యవసాయంలో పోషక విలువలు, అంతకుముందు పోషక లోపాలు వచ్చేది భూమిలో, ఇప్పుడు ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడినందువలన పోషక లోపాలు ఏమి లేవు, బాగానే పైర్లు దిగుబడులు వస్తున్నాయి. ఇంకా మంచి దిగుబడులు తీసుకురావాలంటే ఈ మధ్యకాలంలో పాలేకర్ వ్యవసాయం మేము మీటింగ్లకు పోయి చూసాము. ఆ పాలేకర్ వ్యవసాయం కూడా చేస్తే, కానీ పచ్చి రొట్టె ఎరువులు వేసిన పొలంలోనే పాలేకర్ వ్యవసాయం చేయగలరు రైతు. ఇదిగా ఏ ఎరువులు తోలినా కూడా పాలేకర్ వ్యవసాయం చేయలేరని నా నమ్మకం. పాలేకర వ్యవసాయం బాగానే ఉంది. పాలేకర వ్యవసాయంలో జీవామృతం, నేమాస్త్రం, కషాయాలు అన్ని రకాలు తయారు చేసుకొని రైతే స్వయంగా చేసుకోగలడు. కానీ పెద్ద రైతు కన్నా చిన్న రైతు ఆసక్తిగా చేయగలడు. ఎందుకంటే చిన్న రైతు కొద్ది మొత్తంలో తయారు చేయడం అయితే ఈజీగా తయారు చేస్తాడు. పెద్ద రైతు మరింత మొత్తంలో తయారు చేయాలి. పెద్ద మరింత స్ప్రే చేయటం కానీ ఏదన్నా కానీ చేయటానికి కూలీలు మళ్ళీ అది పేడ అవసరం వస్తుందని ఒక సమస్య తీసుకొస్తున్నారు. అయినా కొద్ది రైతు మాత్రం ఖచ్చితంగా చేయగలడు. ఇది మంచి ఆదాయం తీయగలడు. పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని ఈ పాలేకర వ్యవసాయం కానీ చేయగలిగితే మంచి బెనిఫిట్స్ తీయచ్చు. అంతకుముందు అయితే ఈ కూలీలు కలుపు తీసే బెడద బాగా ఎక్కువగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ పచ్చి రొట్టె ఎరువు వాడినందువలన కంపోస్ట్ ఎరువులు వాడితే, మామూలుగా పశువుల ఎరువు వాడితే కూలీ దాంట్లో వచ్చే ఇత్తనము కలుపు కూలీ ఎక్కువ అవుతుంది. పచ్చి రొట్టె ఎరువులు వాడినందువలన అది భూమిలోనే మొలిసేసి మళ్ళీ దాన్ని 5 నెలలకి ఇత్తనం తగ్గుతుంది, కలుపు కూడా చాలా తక్కువగా వస్తుంది. అంతకుముందు అయితే కలుపు పెడతా ఎక్కువగా ఉండి ఎక్కువ కూలీలు చేత చేపియాల్సి రైతు చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఈ పచ్చి రొట్టె ఎరువు వాడినందువలన కలుపు కూలీలు తగ్గింది, పోతే పోషక విలువలు, భూమికి పోషక విలువలు పెరిగినాయి.
పోతే రైతుకి పశువులు తోలకొచ్చి భూమిలో వేసి కలిదిని చేసే వాళ్ళకి అది ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ పచ్చి రొట్టె ఎరువులు అలవాటు చేసుకున్న తర్వాత ఖర్చు తగ్గింది, రైతుకు ఆదాయం పెరిగింది. అది అందరూ చేస్తే ఇంకా బాగుంటుందని, ఒకే రైతు కాకుండా అందరు రైతులు కానీ చేయగలిగితే ఇంకా అందరికీ కూడా ఆదాయంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా కొత్త కొత్త మెలకువలు ఇంకేమన్నా వస్తే దాంట్లో మేము ఇంకా చూసి ఇంకా మేము నేర్చుకోవాల్సింది, ఇప్పుడు నేర్చుకున్నది ఎంత 25%, ఇంకా నేర్చుకోవాల్సింది 75% దాకా ఉంది. ఇంకా నేర్చుకుంటాం కూడా, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.